రా రా రే రా రా రే రే ఇర్గా నిన్న కోత కోతనం రాలేదరా లేదురా మాదేం కావలేదు కొత్తలే సర్లే మర్చిపోకు నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు సేవ పెద్దలు ఓ పెద్దలు రాజుగారి ఇంట్లో వడ్డబత్తలు ఇల్లుకేమని చెప్పి రెండు రోజులు అయిందంట ఏం రోగం కోపడుతున్నారు రాగలేరా సర్లే పెద్దోళ్ళు తిందిరా గొడవ వెళ్ళు వెళ్తానులే భగవంతుడా మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయిందా నాకు లేని ఓపిక నీకే అండించి వస్తుంది ప్రభు ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగైది శిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామల్దలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే అమ్మా పని అయిపోయింది ఎల్లొత్తాను ఎల్తావా ఉండు నర్సమ్మా ఇప్పుడే వస్తాను అట్టాగానమ్మా అమ్మా ఈ మధ్య మా పెద్దలకు బొత్తిగా ఉంటే బాగుంటాం లేదు వైద్యానికి పట్నం వెళ్తే బోలో డబ్బు అవుద్దన్నారు మన మిగతా చెప్పిన విషయం అయ్యగారికి ఒక్కసారి గుర్తు చేయండి అమ్మా మొన్న చెప్పావుగా గుర్తు చేస్తలే నర్సమ్మ అట్టాగానమ్మా మంచిది వస్తాను ఏడు ఈడు సైకిల్ రెచ్చా కూడా లేదు మళ్ళీ మిల్లు కానీ వెళ్ళాడా ఏటి చెప్పిన మాట వినడు కదా అసలే జబ్బు మనిషి
వద్దురా అయ్యా అంటే వినిపించుకోడు. నేనేం చేసేది దేవుడా? ఏంటది నువ్వేంటిది? జబ్బు చేసింది కదయ్యా, పొందకు వెళ్ళొచ్చా? కాటికి కాలు చాచుకున్నా నువ్వు వెళ్ళొచ్చా? ఇల్లు గడాలి కదయ్యా, నువ్వు వెళ్ళకూడదని నేను వెళ్తున్నా. నేను అందుకే వెళ్తున్నాను. వద్దయ్యా, బరువు పనులు చేస్తే నీకు ఆయాసం వస్తుందని చెప్పావు కదా, ఈ పనులు చెయ్యకయ్యా, నీ గురించి భయం అవుద్ది. అయిపోయిందిలే, వచ్చేస్తాను. ఎల్లు ఎల్లు ఒంట్లో రాగం పెట్టుకుని మళ్ళీ ఎందుకురా బరువు కొండ? ఓ పక్కన డాక్టర్లు పరీక్షలు తిరుగుతూ అట్టుకురాడ మరిసిపోయాను రా బామ్మ చూడకుండా కొట్టుకెళ్ళి తెచ్చుకో. అలాగే. ఎరా బడికి వెళ్ళలేదా? అన్నం పెడితేనే బడికి, బియ్యం లేవుగా. నాన్నెళ్ళి నెల అయింది. తాతయ్యకొచ్చేసాడే, మనం కూడా వెళ్దామే. అదిగో సెల్లెళ్ళు వచ్చారు, రండమ్మా రండి కూర్చోండి. మీ అయ్య లారీ వేసుకెళ్ళాడంటే ఇల్లు పిల్లలు గుర్తురారు. మా అమ్మే ఈ డబ్బులు తీసుకోండి, ఇది నీకు. ఏం తల్లి అన్నం తినలేదా? వస్తానుండండి. ఇంకేం మారుతాడు? కన్న తండ్రిని వదిలేస్తే బతకలేకపోతే సత్తా, పిల్లలు కూడా పట్టించుకోకపోతే ఎలాగ? రండి అమ్మా. ఈ బియ్యం ఇంటికాడిచ్చేసి ఈ బొమ్మ ఎక్కడ తినేసి బడికెళ్తారు కానీ. తెల్లారింది, తయారయ్యారా? పిల్లి పిల్లి తగు గోతి తీసిందని. అయ్యో పెళ్లి చేసుకుని మీ అయ్యం సాకలేసుకొని వెళ్ళిపోయింది. మీరెందుకే ఇక్కడికి? ఇంకా ఏముందని ఇక్కడ? నీకేం తెలీదు, నువ్వు ఊరుకోరా. ఉన్నాయి ఎకరం అమ్మేసి మీరు ఎలా బతుకుతారు? నేను బతుకుండగా ఎకరం ముక్క అమ్మొద్దు అనుకున్నానయ్యా. ఆడికంటే ఎక్కువేంటయ్యా నాకు అది. ఎప్పుడొచ్చేవరా అయ్యా? ఏ భూమి అమ్మవారికి రాననుకున్నావా? ఊరి పెద్ద మీరు ఇలా చేయకూడదయ్యా. నేనేం చేశానురా? అది నా తాత భూమి, నాకు హక్కు ఉంది. మా అయ్యమ్మెత్తనంటే నేరపుట్టదయ్యా. నీ తాత పిల్లని నేను ఇంకా బతికే ఉన్నాను రా, అది అమ్మే హక్కు నాకు ఉంది. జన్మనిచ్చిన తండ్రి సాగుమూలు గడపలేదు కానీ అది బోటికి ఎంత గుడ్డ కోసం వచ్చాడు నీళ్ళు కట్ట.
రావు మరి, మా నోట్లో మట్టి కొడతా ఉంటే. వైసాపోయినాడు వైద్యం కోసం బతుకున్న వాళ్ళు చంపేస్తారా? ఏం చేయాలో ఇప్పుడు ఈయన గారు వందేళ్లు బతికేసి వచ్చే నీకు నోరు ఎలాగొచ్చింది అనేసి మాట్లాడటానికి నీ నోరు బడా. నోరు లేని మోగటాన్న ఉంటే ఎప్పుడో చంపేద్దరు మమ్మల్ని. నీకు నోరు లేదని ఎవరన్నారే? నా కొడుకు నిండి బాధలు పెట్టి నువ్వేం బాగుపడతావే? ముసలోళ్ళని పట్టించుకునే అవసరం లేదంటే మీకు ముసలోళ్ళ మీరు మమ్మల్ని సంపుకు తినే ఎవరోళ్ళు చూసావరా? నీ ముందే ఎన్నేసి మాట్లాడుతుందో అది. అందరూ సత్తున్నారు, నీ సావరాట్లేదంటే సావంటే నువ్వు నాశనం అయిపోదు. నా కొడుకు నిండి బాధలు పెట్టి నువ్వేం బాగుపడతావే? నాశనం అయిపోతావు. కళ్ళు తిరిగి ఇంతెంట్లో ఎక్కడికి వెళ్తున్నారు? పక్కూరికయ్య రండి, నేను అటు వెళ్తున్నాను, మిమ్మల్ని దించేస్తాను. బాగా ఇంట్లో వచ్చాం, నీళ్ళు తాగి వెళ్దాం. పదండి పదండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఆ నీళ్ళు వద్దులేండి, మీ ఆరోగ్యం బాగాలేనట్టుంది. ఇది తాగండి. ఇది ఎంత? 12 రూపాయలు. అయ్యో పర్లేదు, తాగండి, మీకోసమే తెప్పించాను, తీసుకోండి తాగండి. ఎండలో ఇంత దూరం ఆసుపత్రికి వెళ్తున్నాను బాబా. ఆటోలో రావచ్చు కదా? 10 రూపాయలు అవి కూడా లేకుండానే ఆసుపత్రికి వెళ్తున్నారా? నేను వెళ్తున్నది ధర్మాసుపత్రికి అయ్యా. ఏమైంది? ఆయాసం, గుండె తడ. హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే పరీక్షలు చేయాలి, డబ్బు ఖర్చు అవుద్దన్నారు. ఆ డబ్బు లేక ఈ జబ్బుతో ఆగలేక మందుల కోసం ధర్మాసుపత్రికి వెళ్తున్నాను. మీ కొడుకు లేడా? ఉన్నాడా? నా కాడున్నాడు, ఆడికే నేను లేను. మరి మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? మా అమ్మ,
మీరే ఈ వయసులో ఉంటే మీ అమ్మ ఆవిడ మిమ్మల్ని చూస్తుందా? నేను బతకలేననే అది బతుకుంది బాబు. మీరు చాలా లక్కీ అండి. ఆసుపత్రి మూసేస్తారు బాబా. చాలా నీరసంగా ఉన్నారు. ఈ డబ్బు మేము చాలా అవసరం. ఇది నేను అస్థింకర్. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఈసారి మీరు అక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి. మీ టెస్ట్లను నేను చేయిస్తాను. జాగ్రత్త. వెళ్ళొస్తాను. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళండి. నువ్వు జాగ్రత్త బాబు. ఆసుపత్రిలో మందులు ఏమన్నా ఇచ్చారా అయ్యా? జబ్బేంటో తెలియాలంట. ఏం పెద్దలు, పట్నం పెద్ద ఆసుపత్రికి వెళ్ళమన్నా? చెట్టు విషయం ఈ రోజు తెలుస్తావా? చెప్పాను కదరా 500 ఇచ్చి కొట్టుకెళ్ళమని. చెట్టు గిట్ట అన్నారంటే పచ్చని చెట్టును చూసి కళ్ళలో నిప్పులో వసుకుంటారు సచ్చిన వాళ్ళు. వద్దయ్యా, పాడి చావుని పచ్చని చెట్టుని అమ్ముకోకూడదయ్యా. పెద్దలు అయ్యా వస్తన్నా. పెద్దలు హైదరాబాదు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాడు అయ్యా. మీరు వస్తే మీకు ఏ డబ్బులు ఇమ్మన్నాడు. అలాగా? కనిపించేదే ఇదేనా? నువ్వు ఇక్కడ వస్తుందా? ఇక్కడ బాబు. ఇక్కడ సరే, పైకిలే. నేను కొన్ని టెస్టులు రాస్తున్నాను. ఆ రిపోర్ట్స్ నా దగ్గరికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. సరే. నువ్వు వెళ్ళొచ్చు.
ఓ పెద్దయ్య బాబా చెప్పులు ఇడిచిపో. ఏమన్నారయ్యా పెద్ద ఆసుపత్రిలో? వారంలోపు మళ్ళీ రమ్మన్నారు. నువ్వు రావాల్సి ఉంటుంది. 10 రోజులు అక్కడే ఉండాలంటే తెల్ల కార్డు తెచ్చుకోమన్నారు. తెల్ల కార్డు కొత్త విత్తున్నారంటయ్యా. ఎందాక పట్టివారి ఊళ్ళో కనిపించి చెప్పాడు. ఆ కార్డు వేసి ఏదో కనుక్కో అయ్యా. ఆ సంచి లోపలెట్ నర్సమ్మా. నర్సమ్మా మీరాయ్యా? పెద్దలు వచ్చాడా? వచ్చి ఊళ్ళోకి వెళ్ళాడయ్యా. కూర్చోండి. ఊళ్ళోకి వెళ్ళాడా? డాక్టర్లు ఏమన్నారట? ఏవో పరీక్షలు చేశారంటయ్యా. వారం రోజుల తర్వాత రమ్మన్నారంట. చూడండి అయ్యా. నేను అనుకున్నట్టు అయింది. ఏదైనా ప్రమాదం అయ్యా? పెద్దలకి గుండె ఆపరేషన్ చేయాలమ్మా. అమ్మా ఏంటే చీకట్టుకోకున్నా? చీకటి తప్ప ఏం మిగిల్చాడయ్యా. ఆ దేవుడు నిప్పు లేదయ్యా. అన్నం ఇట్టమ్మా పేనం పోయి ఆకలి అవుతుంది. కాళ్ళు చేతులు కడుక్కురా అయ్యా, పెడతాను. భగవంతుడా, నీకేం అన్యాయం చేశామయ్యా? అయ్యే దేవుడా, దీపానికి రోగమే. ఇదిగో అయ్యా. పెద్దలకి గుండె ఆపరేషన్ చేయాలమ్మా. మాయదారు గారి బిడ్డ బొమ్మత కూడా తెలియదు. ఇంకో పొల్లగయ్యయ్యా. లేదు. సూర్యాయ దక్షధ్వరనాశినాయ శ్రీనీలకంఠాయ వృషధ్వ. దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఏం నర్సమ్మా ఇంత పొద్దుటే కష్టపడుతున్నావు? ఎవరైనా వచ్చిన కట్టం తీరాలని ఆ దేవుడికి కానుకలేస్తారు. నా దగ్గర ఏముందయ్యా ఆయన గీయడానికి? నీ కట్టం తప్ప ఏమిటో.
ఏంటయ్యా ఎదుగుతున్నావు? సొట్టపేక. దొరికింది. సొట్టు అంటే నిప్పు ఉండదా, అది ఉంటే ఏదో ఉండదా. సొట్ట తర్వాత తాగుదు గాని ముందు ప్రసాదం తిన్నయ్యా. ఏంటి కాల్చుకునేది నోరు, దమ్ము రాదు. తింటూ ఉండయ్యా, ఇప్పుడే వస్తాను. ఎదురు ఏమో బజార్లో పడిపోయింది. ఇలాంటి ముసలి మీద కూడా కనికరం లేకుండా ఇంత న్యాయం చేశాడు. ముసలైనా కూడా కాయ కష్టం చేస్తారు బతుకొని, కంటి రెప్పలా కాపాడుకుని. కలిసింది నా కొట్టుకడ ముసలి కుట్టం తీసుకుని ఆపో ఆపరా. ఇంటి ముందు తల్లి శవాన్ని పెట్టుకుని ఇప్పుడు ఇదేం పనిరా? దేనికి రా అంత ఉగ్రోసం? అందరూ సోతున్నారు, ఇంకా ఆపు ఆపరా అంటుంటే నేడనిచ్చే సెట్టు ఎందుకురా కొడతావు? జనమనిచ్చిన తల్లే పోయింది, ఇంకెక్కడరా? అది నా పేను గుండెల్లా ఎట్టుకున్నాను. నాకు రోగం అని తెలిసి నన్ను దాన్ని ఎత్తు మీద ఎట్టుకుంది, పోయ్యలేకపోయింది పోయింది. చివరి రోజుల్లో దానికి పెట్టడం అన్నం పెట్టలేకపోయాను. తగల పెట్టడానికి కట్టెలన్న ఈ చేతులతో కొట్టినవరా. ఇలాంటప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి పెద్దలు. పాపం మీ అమ్మ రేపే కదా డాక్టర్ని ఆపరేషన్ డేట్ ఇచ్చింది. ఈ విషయం నేను నర్సమ్మకు చెప్పకపోయినా బాగుండేదేమో. నీ ఆరోగ్యం జాగ్రత్త, వస్తాను. కొండలు కొండయ్యా. ఏంటి? అబ్బాయి ఉన్నాడమ్మా. లేడు, లారీకి వెళ్ళాడు. దేనికి? ఆసుపత్రికి వెళ్తున్నాను. తల్లి సచ్చేసరికి కొడుకు గుర్తుకొచ్చాడా? ఆ రోజు భూమి అమ్మేద్దా అన్నప్పుడు గుర్తుకురాలేదా కొడుకు? నేను వచ్చింది అందుకు కాదమ్మా, ఇంటి తాళాలు. ఆస్తి కాగితాలు. వస్తానమ్మా. వెళ్ళాడా? ఏంటి సీఎం? ఆస్తి కాగితాలు ఇచ్చేసి వెళ్ళాడు. రే రావులు. ఎవరు? ఓ పెద్దయ్యా. ఎరా మీ అయ్యలేడా? ఊరెళ్ళాడు పెద్దయ్యా, రేపు వస్తాడు. పట్నం వెళ్తున్నాను రా, కొంచెం ఆయాసంగా ఉంది. రిచ్చాలో రోడ్డు చివరిదాకా దింపొత్తావా?
అదెంత పని పెద్దయ్యా కూసో ఏరయ్యా ఒకరికి ఎంత పాలేరు పని చేయడం నీకు ఇష్టం లేదంటావుగా ఇరచ్చ నడుపుకో కందిని ఎవరికి అమ్మాయికే అక్కడికే హైదరాబాద్ అదేంటి పెద్దయ్యా నువ్వు మళ్ళీ మన ఊరికి రావా ఏ ఊరికి నా కొరం తీరిపోయిందిరా
ఇది నా విజిటింగ్ కార్డ్. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. నేను ఇక్కడ బాబా ఈ నెంబర్ కొంచెం కలిపయ్యా. లేపట్లేదయ్యా. ఇంకోసారి కలిపయ్యా. స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడయ్యా. ఎవడై వీడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేస్తాడు. మళ్ళీ ఎవడో హాయ్ బాబోయ్. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంటే డాక్టర్ని కలవకుండానే పోయిలా ఉన్నాను. అగ్గి పెట్టి ఉందా? ఏ ఊరు? వెంకటాయపాలెం. అదేంటి ఆరిపెత్తనా? తాగు. డాక్టర్ వద్దన్నాడు. ఏదో 2 దమ్ములు కుత్తే అక్క. ఎందుకు వద్దన్నాడు? సిల్లు ఎక్కువ వద్దని గుండెకి. ఆపరేషన్ చేయాలా? బతకాలంటే. ఎప్పుడు? ఆయన గారు ఎప్పుడంటే అప్పుడు. ఒక్కడమే ఉన్నామే, మీ వాళ్ళు ఎవరో లేరా? ఉన్నారు. రవి, నమస్కారం సార్. నువ్వు ఎప్పుడు వచ్చావు? పొద్దునే. రవి లేడా? ఊరికెళ్తానన్నాడండి. ఒకడేమో ఊరెళ్తాడు, ఇంకోటి ఊరిని చూస్తాడు. ఇంతకినారంటే ఎవడిస్తాడు? రవి ఇవ్వలేదా అండి? ఎలా కనిపిస్తున్నా నేను? సాయంత్రంలో ఇచ్చేస్తాను సార్. సాయంత్రం చూస్తా. చేదాకా కాళ్ళ వేళ పడతారు, ఇచ్చిన తర్వాత మమ్మల్ని చంపుతారు.
ఎక్కడికి వెళ్ళిపోయావురా? హాయ్ మహి, రారా. వైజాగ్ అవుట్డోర్ అన్నావు, ఫోన్ చేసే కలవదు. నీ నుంచి ఫోన్ లేదు. 10 రోజులుగా ఎంత కంగారు పడ్డానో తెలుసా? అవునరా, వైజాగ్ వెళ్తుంటే ట్రైన్లో మొబైల్ మిస్ అయింది. అవునా? ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? సబ్జెక్ట్ ఓకే చేశారా ప్రొడ్యూసర్? సబ్జెక్ట్ ఓకేరా, కానీ పెద్ద హీరో డేట్స్ ఇచ్చాడట. చేస్తానన్నాడు, మేబీ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు. 3 సంవత్సరాలుగా ఇదే మాట. ఏంటో నీ సినిమా పిచ్చి. సర్లే, నువ్వు అడిగిన డబ్బులు తీసుకో. ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వచ్చాను, వెళ్ళాలి. థ్యాంక్స్ రా. వస్తాన్రా, బాయ్. ఓకే, బాయ్ రా. రే, ఇవన్నీ ఎందుకు? కానీ నీకు ఏదైనా జాబ్ చూడమంటావా? రే, ఏంట్రా? ఏం లేదులే, వెళ్తున్నా. ఓకేరా, బాయ్. రమేష్ గారు. వస్తున్నా. నమస్తే సార్. తెచ్చావా? అదే, మీకు రెంట్ ఇచ్చేద్దామని. పర్లేదే, ఈసారి మాట నిలబెట్టుకున్నావు. మర్చిపోయా, నిన్న నీకోసం ఎవరో పెద్ద అని వచ్చాడయా. నా కోసమా? ఎవరు సార్? పేరేదో చెప్పాడయ్యా, గుర్తురాటలేదు. ఉస్మానీ హాస్పిటల్ కంట. నిన్ను ఊళ్ళో కలిశాడట కదా. ఓ పెద్దయ్యా. సార్, మళ్ళీ ఇస్తాను సార్, ఏమనుకోకండి. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. బాబు, పూరి ఎంత? ప్లేట్ 12 రూపాయలు. ఇడ్లీ 8 రూపాయలు. అసలు ఎంతుందయ్యా నీ దగ్గర? గుర్తుపట్టారా? నిన్ను ఎలా మర్చిపోతాను బాబు. ఎలా ఉన్నారు? సారీ అండి, నా మొబైల్ పోయింది. మీరు రూమ్కి వచ్చారని ఇంటి ఓనర్ చెప్పాడు. ఇంతకీ డాక్టర్ని కలిశారా? పదండి, టెస్టులు చేద్దాం, డబ్బు తీసుకొచ్చాను. అవన్నీ అయిపోయాయి, ఆపరేషన్ ఒక్కటే మిగిలింది. ఏంటి ఆపరేషనా? నా బతుకులాగే గుండె కూడా సెల్లు పడిందంట. 2-3 రోజుల్లో తర్వాత ఎన్నోసారి చూడాలనిపించింది, అందుకే ఎత్తుక్కుంటూ వచ్చాను. డబ్బు కోసం కాదు. డాక్టర్ ఇక్కడ. అతని హెల్త్ కండిషన్ వెరీ సీరియస్. వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయాలి. కానీ పేషెంట్ తరఫు ఎవరూ లేకుండా ఆపరేషన్ చేయడానికి మా రూల్స్ ఒప్పుకో. అలాంటి పేషెంట్కి ఒక డాక్టర్గా ఈ విషయం చెప్పలేక, నా పైవాళ్లను ఒప్పించలేక నేను చాలా స్ట్రగుల్ అవుతున్నాను. పాపం, పట్టించుకునే తల్లి పోయి కన్న కొడుకు పట్టించుకోక వెరీపెట్టి. అవును, ఇంతకీ నువ్వేమవుతావు అతనికి? సారీ డాక్టర్, నేనే అతని కొడుకు. మా నాన్న ఎలాగైనా బతికించండి డాక్టర్. ఇదే నీ బెడ్. కూర్చోండి. నేను ఇప్పుడే వస్తాను. సరే అయ్యా.
కూర్చో. శ్వాస పీల్చుకో. ఇన్నాళ్ళు నీ వాళ్ళు ఎవరూ లేరని నీకు ఆపరేషన్కి లేట్ అయింది. నీ కొడుకుని నేను అస్సలు పట్టించుకోడనా? ఇందాక అతనే నా దగ్గరికి వచ్చి త్వరగా మా నాన్నకు ఆపరేషన్ చేయండి అని బ్రతిమాలాడు. కొడుకు మీద కోపం ఉంటే ఇప్పుడు అలగటం. సరే సరే, రేపే నీకు ఆపరేషన్ వస్తాను. అదేంటండి భోజనం చేయకుండా? భోజనం చేశాక టాబ్లెట్లు వేసుకోండి. కడుపు నిండిందే. డాక్టర్ గారితో నేనంతా మాట్లాడాను. రేపు పొద్దున్నే మీకు ఆపరేషన్. భయపడకండి, అంతా మంచే జరుగుతుంది. మీకు నేనున్నాను కదా. బాగా రాత్రి అయింది, నేను రూమ్కి వెళ్ళి పొద్దున్నే వచ్చేస్తాను. మీరు భోజనం చేసి పడుకోండి, సరేనా? బాబు, ఆ మనిషి కూడా ఎన్ని రోజులు నాతో పాటు బయటే ఉన్నాడు. ఆ విషయం నేను చూసుకుంటానులేండి. మీరు వెళ్ళి ముందు భోజనం చేయండి. జాగ్రత్తగా వెళ్ళయ్యా. హలో తమ్ముడు, రా. ఈయనకు కూడా ఓ బెడ్ ఇవ్వు. ఇగో డబ్బులు. హాయ్ అబ్బాయి, ఎవరు? నా కొడుకు. చాలా మంచోళ్ళ ఉన్నాడు. నేను కూడా ఇక్కడ పడుకోవడానికి వార్డు బయకు డబ్బులు ఇచ్చాడు. నేను అలా వెళ్ళి భోజనం చేసి వస్తాను. భోజనం ఉంది, ఎత్తనం తెందాం, కూర్చో. కూసా. అక్కడ ఉంటాయి, వెళ్ళి తాగు. అలాగే. నీ కొడుకుని నేను అస్సలు పట్టించుకోడనా? ఇందాక అతనే నా దగ్గరికి వచ్చి త్వరగా మా నాన్నకు ఆపరేషన్ చేయండి అని బ్రతిమాలాడు. ఇది ఉంచండి, ఈ డబ్బు ఇప్పుడు మీకు చాలా అవసరం. మీ కొడుకు లేడా? ఉన్నాడా? ఎప్పుడొచ్చేవరాయ్యా? ఏ, భూమి అమ్మవారికి రాననుకున్నావా? పదండి, టెస్టులు చేద్దాం. డబ్బు తీసుకొచ్చాను. నేను వచ్చి 4 రోజులైంది. మా అబ్బాయి కూడా నేను లేకపోతే బెంగెట్టుకుంటాడు. అడిగి నేనంటే చాలా ఇష్టం. నన్ను విడిచిపెట్టి ఒక్కరోజు కూడా ఉండలేడు. ఏంటి అంటున్నావా? మీకు నేనున్నాను కదా. ఓసారి ఏం జరిగిందంటే, రాత్రివేళ ఒరి పొలానికి కాపలా వెళ్తున్నాను.
వద్దు మంచులో అక్కడవు ఏమెళ్తావు అంటాడు నా కొడుకు. నీకు అలాంటి కొడుకున్నందుకు చాలా అదృష్టవంతుడివి అంటారు ఊళ్ళో వాళ్ళందరూ. వింటున్నావా? ఓ పడుకున్నావా? సరేలే. రాత్రి ఇప్పుడు వచ్చావు, బాగా లేట్ అయిందిరా. హాస్పిటల్కి వెళ్ళావట? అవునరా. సర్లే, రాత్రి సంజయ్ గారు నీకోసం రూమ్కి వచ్చారా? వీకెండ్ టూర్ ప్లాన్ చేశాడు, నిన్ను కూడా రమ్మన్నాడు. పని ఉందిరా, హాస్పిటల్కి వెళ్తున్నాను. ఎవరికోసం? చెప్పాను కదా, ఊర్లో పెద్ద ఆయన కలిశానని. రై, నీకు లైఫ్ ఎంజాయ్ చేయడం తెలియదురా, ఎందుకురా ఇలాంటి టైం వేస్ట్ పనులు చేస్తావు? తినటం తాగటం టూర్కి వెళ్ళడమే కదరా లైఫ్ అంటే. రైటర్వి కదా, సినిమా డైలాగ్ లేని నేనే చెప్తావు. అవునరా, సినిమా రైటర్ అవ్వాలనే మా నాన్నతో ఛాలెంజ్ చేసి ఇక్కడికి వచ్చాను. 3 సంవత్సరాలుగా ఆయన మొహం చూడలేదు. ఈ 3 సంవత్సరాల్లో నేనేం సాధించానో నాకు తెలియదు, కానీ కనీసం ఆయన చివరి చూపు కూడా నోచుకోలేకపోయాను. ఆ బాధ ఎలా ఉంటుందో ఆ పెద్ద ఆయన చూశాక అర్థమైంది. అయినా నీలాంటి వాడికి ఇవన్నీ అర్థం కావలే. పెద్దయా తెల్లారింది లే, అలా వెళ్ళి టీ తాగొద్దాం. పెద్దయా, డబ్బులు నేను ఇస్తాలే. రాత్రి నీళ్ళు అడిగితే ఇవ్వలేదు, ఖాళీ సీసా కూడా విడవ్వా. పెద్దయా, పెద్దయా, భోజనం ఉంది, ఎత్తరం తెంత కూసా. Ta-n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 a-